మన దేశానికి జర్మనీకి ఉన్న తేడా లేదా యూరప్ దేశాలకు ఉన్న తేడా నేను ఆ మధ్యన ప్రస్తావించే కేరళలో ఒకడు వాడే ఖలీఫా అని ప్రకటించుకున్నాడు అంటే వాళ్ళు ఒక దాదాపు పాతిక వేల మంది పోగయ్యారు ఒక మార్చ్ పాస్ట్ చేశారు ఒక సైన్యం ఆ ఖలీఫాని ప్రకటించుకున్నటువంటి వాడికి కిరీటం పెట్టారు వాడి భారత భారత్ని ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ భారత్ అని ప్రకటించి దానికి హెడ్గా వాడిని వాడు ప్రకటించారు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ అయింది ప్రపంచం అంతా కూడా చూసింది బట్ మన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు మోడీ సర్కార్ కేరళ ప్రభుత్వం అడిగితే మేము క్రాస్ చెక్ చేస్తామంది అదేం జరిగిందో తెలియదు అంటే ఒక కూప్ అంటారు అంటే కుట్ర అన్నది ప్రభుత్వాలను కుప్పకూల్చడానికి కుట్ర మన దేశంలో నక్సలైట్లు చేసేది అంతే కదా ప్రభుత్వాలను కుప్పకూల్చడానికి ఆయుధ పోరాటం పేరుతో కుట్ర తీవ్రవాదులు కాశ్మీర్లో చేసేది ఏంటి అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తమ హస్తగతం చేసుకోవడానికి కుట్ర ప్రపంచంలో ఈ కుట్రలు ఎక్కడ జరిగిన ఎట్లా ఉంటుందంటే తాజాగా జర్మనీలో జరిగిందదే ఓలాఫ్ షోల్ఫ్ ప్రభుత్వమే ఉలిక్కిపడినటువంటి అంశం జర్మన్స్ని జర్మన్ నమ్మరు అన్నటువంటి పదానికి అర్థాన్ని చెబుతూ జరిగినటువంటిది ఏదైతే ప్రిన్స్ హైనరిష్ అనేటువంటి డెబ్భై ఒక్కేళ్ల వ్యక్తి ప్రిన్స్ హైనరిష్ అని తనకి తాను ప్రకటించుకున్నాడు లేకపోతే తను ప్రిన్స్గా భావించారు అంటే రాచరికపు నాటి ప్రభుత్వం కిందన ఇతను రింగ్ లీడర్గా మొత్తం జర్మనీకి తినని అధ్యక్షుడిగా అంటే తినని నాయకుడిగా రాజుగా ప్రకటిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి జర్మన్కి సంబంధించినటువంటి పాలకులందరినీ అరెస్టు చేసే చట్టం కూడా ఒకటి వీళ్ళే తయారు చేసేసి ఒక సమాంతర ప్రభుత్వం లేదంటే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి అన్నటువంటి కుట్ర జరిగింది ఈయన పొలిటికల్ కౌన్సిల్ నియమిస్తాడట ఈ ప్రిన్స్ హైన్ ఆ పొలిటికల్ క్రౌ కౌన్సిల్ వచ్చేసి ఈ పార్లమెంటరీ వ్యవస్థను స్వాధీనం చేసేసుకుంటుంది చేసేసుకుని ఈ ప్రిన్స్ హెన్రీస్ పేరుతో ప్రభుత్వం నడుపుతుంది ఇక ఆ పైన వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందనమాట ఈ దీనికోసం ఎదురు తిరిగేటువంటి సైన్యాన్ని కానీ పోలీసులు కానీ చంపడానికి కత్తులు తర్వాత క్రాస్బోట్ అలాగే మన యో యారోలు అంటే బాణాలు ఇలాంటివన్నిటిని కూడా తయారు చేశారు వీటి అంటే దాంతోపాటు రైఫిల్స్ కూడా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు వీటన్నిటి కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు మొత్తం డెబ్బై ఒక్క మందిని అరెస్ట్ చేశారు రింగ్ లీడర్ అయినటువంటి ప్రిన్స్ హైనరీషన్ కూడా అరెస్ట్ చేశారు అమెరికా సహార సహకారంతో రెండో ప్రపంచ యుద్ధంలో చేసినటువంటి తరహా తిరుగుబాటు కిందన సిద్ధం చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యారు వీళ్ళు డిక్టేటర్షిప్ ఉండాలని మోనార్కి ఉండాలి అన్నటువంటి కోణం అనమాట వీళ్ళు అంటే వ్యక్తి చేతిలో ఉండాలి అన్నటువంటిది ఇక్కడ ఓ పక్కన కోవిడ్ నైన్టీన్తో సంక్షోభం రెండో పక్కన ఎనర్జీ క్రైసిస్సు రష్యా ఉక్రెయిన్ యుద్ధపు ఇంపాక్ట్తో గిలగెల్లాడుతున్నటువంటి వేళ ప్రజల్లో అసంతృప్తి ఉంది కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవాలన్నటువంటి కుట్ర చేస్తే వాళ్ళని బట్టుకెళ్ళి మొత్తాన్ని బొక్కలో దోశారు మన దగ్గర ఇట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపి ఈ దేశంలో ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నటువంటి కుట్రకు కారణమైనటువంటి వాళ్ళని చివరికి ఇంట్లో ఉంచి వాళ్ళకి ఇంటినే జైలుగా మార్చి అక్కడ ఉంచండి అని చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు అట్లాగే ఇలాంటి కుట్రలు పన్నేటువంటి వాళ్ళకి జైలు శిక్షలు వేసి వదిలేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మనకి వాళ్ళకున్న తేడాదే